బ్రేకింగ్ చూస్తున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ రైడ్ చేసింది. ఉదయం 8 నుంచే రాయపాటి ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ డ్రై కంపెనీ విషయంలో సోదాలు చేసింది సిబిఐ. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ రైడ్ చేసింది. ఉదయం 8 నుంచే రాయపాటి ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ డ్రై కంపెనీ విషయంలో సోదాలు చేసింది సిబిఐ. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ రైడ్ చేసింది. ఉదయం 8 నుంచే రాయపాటి ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ డ్రై కంపెనీ విషయంలో సోదాలు చేసింది సిబిఐ. రాయపాటి నివాసంలో సిబిఐ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, ఈ సోదాలు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు? సోదాలు జరుగుతూ ఉన్నాయి. వేరే ప్రాంతం నుంచి సిబిఐ అధికారులు, అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్పంచుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఉదయం మొదలైనటువంటి ఈ సోదాలు, ఈ తనిఖీల వ్యవహారం ఇంకా కొనసాగుంది. ప్రస్తుతం కూడా లక్ష్మీపురంలోని రాయపాటి నివాసంలో అధికారులు ఉన్నారు. కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి ఇంకాస్తు నమోదు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ట్రాన్స్టాయికి సంబంధించి ఉన్నటువంటి వివాదంలో భాగంగానే ఈ రోజు ఈ పదాలు జరుగుతున్నాయనేది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ట్రాన్స్టాయ్ పోలవరం నిర్మాణం సమయంలో ట్రాన్స్టాయ్ భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవటం, వాటికి డిఫాల్టర్ గా ట్రాన్స్టాయ్ వ్యవహరించినటువంటి విషయంలో సిబిఐ కేసు కూడా దర్యాప్తు అయ్యి దీనిపై బ్యాంకుల ఫిర్యాదు మేరకు సిబిఐ దర్యాప్తు కూడా చేస్తుంది. గతంలోనే దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు సోదాలు జరిపి సమాచారాన్ని కూడా సేకరించారు. ఆ కేసులో భాగంగానే ఇప్పుడు రాయపాటి నివాసంలో కూడా ఆ స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. బ్యాంకులను మోసగించిన అటువంటి కేసులో ముద్దాయిలుగా ట్రాన్స్ఫర్ ఉంది. దానిపై విచారణలో భాగంగా ఇప్పుడు ఇక్కడ రాయపాటి నుంచి వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఆ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి ట్రాన్స్ఫర్ చెబుతున్నటువంటి మాటలు అంటే కొంత నిధులు, దాదాపు 3000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ యాక్టివిటీకి సంబంధించినటువంటి స్పష్టత లేదు, అందులో ఫ్రాడ్ జరిగింది అనే ఒక ఆరోపణ ఏదైతే ఉందో దానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.